ఫ్రెండ్స్ మనం ఈరోజు మెయిన్ కనెక్టివిటీ రోడ్డు మీకు ఎదురుగా కనపడే రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు వచ్చేసి మనకి లేమూరు టు మనకి శ్రీశైలం హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. ప్రజెంట్ వచ్చేసి ఇది 60 ఫీట్ రోడ్డు, మనకి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు ఉందండి. సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి శ్రీశైలం హైవే నుంచి రామ్కి డిస్కవరీ దాటిన తర్వాత మనకి లేమూరుకి మనకి సరస్వతి గూడ వస్తుందండి. మధ్యలో సరస్వతి గూడ దాటిన తర్వాత మనకి లేమూరు అనే విలేజ్ వస్తుందండి. ఆ విలేజ్ కన్నా ముందే మనకి ఒక హెచ్ఎండిఏ ఫైనల్ ఎల్పి వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఒకటి మనకి రీసేల్కి వచ్చిందండి, ఒక ప్లాట్ ఇందులో. సో మీరు ఇప్పుడు చూస్తున్న వెంచర్ అంతా కూడా హెచ్ఎండిఏ ఫైనల్ ఎల్పి వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. సో హెచ్ఎండిఏ ఫైనల్ ఎల్పి వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. సో నేను మీకు వెంచర్ మొత్తం చూపిస్తున్నాను. ఇది స్వాతి ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది వచ్చేసి లేమూర్లో ఉంది మనకి. సో రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు అండి, 60 ఫీట్ రోడ్డు ఇది. వెంచర్ ముందే ఉందండి మనకి, రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందుట్లో మనకి 200 యార్డ్స్ మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి. సో ఆ లొకేషన్ నుంచి కూడా ఈ స్పాట్కి రావడం జరిగింది. సో మనకి వెంచర్ ఎంట్రన్స్లో మనకి గౌతమ్ బుద్ధుడి ప్రతిమ కూడా ఉందండి, స్టాచ్యూ మనకి ఎంట్రన్స్లో మీకు కనపడుతుంది కదా లాంగ్లో. సో అది వచ్చేసి గౌతమ్ బుద్ధుడి ప్రతిమ. సో మనకి ఎంట్రన్స్లో ఈ రోడ్డు వచ్చేసి 33 ఫీట్ రోడ్ అండి. వెంచర్ ఎంట్రన్స్ పాయింట్లో ఉన్నాం మనం ప్రజెంటు. సో ఇది వచ్చేసి మనకి వెంచర్ ఎంట్రన్స్ కాంపౌండ్ వాల్ విత్ గేట్ అండి ఇది. సో ప్రాజెక్ట్ అయితే ప్రైమ్ లొకేషన్లో ఉందండి, దట్ R1 జోన్ ఇది, కంప్లీట్గా R1 జోను ఫైనల్ ఎల్పి వచ్చినటువంటి ప్రాజెక్టు. సో ఎగ్జాక్ట్గా అక్కడ వెహికల్ ఉంది చూడండి, కారు. సో ఆ కారు దగ్గరే మన రీసేల్ ప్లాట్, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉందండి. సో మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర, ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఆ రీసేల్ ప్లాట్ అనేది ఉందండి మనకి. సో పార్క్ ఏరియా మనకి గౌతమ్ బుద్ధుడి స్టాచ్యూ దగ్గర వస్తుంది. సో చుట్టూ కూడా మంచి కాంపౌండ్ వాల్ ఫినిష్ చేశారు వీళ్ళు, కాంపౌండ్ వాల్తో వెంచర్ చుట్టుపక్కల. సో ప్రాజెక్ట్ అయితే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బై యాస్పిరియాలిటీ వాళ్ళది అద్వైత్, సో శుభగృహ వెంచర్స్, సో దాంతోపాటు కొన్ని ఫామ్ల్యాండ్ ప్రాజెక్ట్స్ కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి మనకి సాగర్ హైవే కూడా కనెక్టివిటీ ఉంది. ఇక్కడ నుంచి మనకి సాగర్ హైవే కూడా మన కనెక్టివిటీ అనేది ఉందండి. సో ఇది వచ్చేసి మీకు కనపడేది వచ్చేసి మెయిన్ రోడ్ అండి ఇది. సో ఇందుట్లో మనకి రీసేల్ ప్లాటు 200 యార్డ్స్ మనకి రీసేల్కి వచ్చిందండి. సో నేను తీసే వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా మాకు సపోర్ట్ తెలియజేయండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఓపెన్ ప్లాట్స్ ఎక్కువగా చూపిస్తున్నామండి హైదరాబాద్ సరౌండింగ్స్లో. సో మనం ప్రస్తుతం ఉన్న లొకేషన్ వచ్చేసి లేమూర్ అండి. శ్రీశైలం హైవేలో మనకి తుక్కుగూడకి వెరీ నియర్ బై ఉన్నటువంటి, శ్రీశైలం హైవేకి వెరీ నియర్ బై ఉన్నటువంటి హెచ్ఎండి ఫైనల్ ఎల్పి వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇది వచ్చేసి దీనికన్నా ముందే మనకి రామ్కి డిస్కవరీ సిటీ ఫారెస్ట్ నెస్ట్ విల్లాస్ కూడా ఉన్నాయండి ఇక్కడ వెరీ నియర్ బై. సో అక్కడ ఆల్మోస్ట్ గజం, అక్కడ ఆల్మోస్ట్ 1 విల్లా వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 1.5 క్రోర్ 1.5 CR మనకి విల్లాస్ అనేవి సేల్స్ నడుస్తున్నాయి. దాంతోపాటు మనకి 1 ఎకరా 23 క్రోర్స్ కాస్ట్తో విల్లాస్ విత్ క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే. సో నియర్ బై రామ్కి డిస్కవరీ సిటీకి అది. సో అటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి వెరీ నియర్ బై ఒకటే రోడ్ అండి. ఇప్పుడు మన ఎదురుగా మీకు కనపడే రోడ్ ఏదైతే ఇదే రోడ్లో నేను చెప్పినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయండి. సో ఇందుట్లో మనకి ప్లాట్ ఓనర్ వచ్చేసి 16,000 చెప్తున్నాడండి. ప్లాట్ ఓనర్ ప్రైస్ వచ్చేసి 16,000 చెప్తున్నాడు. సో అది నెగోషియేషన్ ఉంటుంది, డిపెండ్ ఆన్ మోడ్ ఆఫ్ పేమెంట్. సో ఇక్కడ నుంచి మనకి సాగర్ హైవే కానీ శ్రీశైలం హైవే కానీ చాలా మంచి కనెక్టివిటీ ఉందండి. మళ్ళీ టువర్డ్స్ రాచలూరు, తిమ్మాపూర్ నుంచి మళ్ళీ మన సాగర్ హైవే కూడా కనెక్ట్ అవ్వచ్చు, రాచలూరు మీదుగా శ్రీశైలం హైవే కూడా కనెక్ట్ అవ్వచ్చు అండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ది బెస్ట్ న్యూ ప్రాజెక్ట్, మంచి ప్రాజెక్ట్ అండి, డెవలప్మెంట్స్ బాగున్నాయి వెంచర్వి. సో ఇందుట్లో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుందండి ఈ ప్రాజెక్ట్లో. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.